మన భారతీయులు బంగారాన్ని చాలా కాలంగా పెట్టుబడిగా భావిస్తున్నారు పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు ఇలాంటి తరుణంలో మన ఛానల్ వివర్స్ ప్రయోజనాల కోసం బంగారు ధరలను ప్రతి రోజు కూడా అందిస్తుంది నిన్నటి వరకు తగ్గుతూ వచ్చినటువంటి బంగారం ధర ఒక్కరోజుగా పెరుగుతూ వస్తుంది బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్లో బంగారం ధర పెరగడం గమనార్హం బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరుగుతూ వస్తుంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది గురువారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నూట ఇరవై రూపాయలు పెరిగింది దీంతో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఒక వేల రెండు వందల తొంభైకి చేరింది అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బంగారం ధర కూడా పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల నైన్ వన్ సిక్స్ హార్మార్క్ బంగారం ధర పది గ్రాములకు రెండు వందల ఇరవై రూపాయల పెరుగుదలతో నలభై ఏడు వేల నూట ముప్పై రూపాయలకు చేరింది అయితే అయితే బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరుగుతూ వస్తోంది కేజీ వెండి ధర ఏకంగా ఎనిమిది వందల ఎనభై రూపాయలు పెరిగింది దీంతో ధర యాభై మూడు వేలకు చేరింది పరిశ్రమ యూనిట్లు నాణ తయారీదారుల నుంచి మంచి డిమాండ్ రావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది బంగారం ధర ఔన్స్ సున్నా పాయింట్ సున్నా రెండు శాతం దిగువచ్చింది దీంతో బంగారం ధర ఔన్స్ పద్దెనిమిది వందల పదమూడు డాలర్లకు క్షీణించింది బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం కాస్త పెరిగింది వెండి

పోతే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు మనకు చాలానే ఉన్నాయి అంటే ద్రవ్యోల్బణం గ్లోబల్ మార్కెట్ పసిడి ధరలో వచ్చేటటువంటి మార్పులు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిలువలు వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తలు వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి సో ఇదండి వాళ్ళ ఇంపార్టెంట్ అప్డేట్ ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ